మైన్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాక మళ్ళీ వచ్చా. మొన్నటిదాకా ఎమ్మెల్యే అనాథరాజుడు కాదు, మీరు కూడా అనాథరాజుడే. మొన్న మీరు మీరు ఆపేసినప్పుడే నేను గ్రహించాల్సింది, నేను గ్రహించలేకపోయా. అవన్నీ డూప్లికేట్, అసలు ఇవే బిల్లు కూడా కాదు. ఇది అసలు ఇదేదో పిచ్చి బిల్లు. ఇది కంప్యూటర్ బిల్లు కూడా కాదు, కంప్యూటర్ బిల్లు కాదు, దీని కాదు, ఇదేం లేదు. వీళ్ళు కొట్టింది సాయిబాబా టెంపుల్ దగ్గరది. ఇది ఫ్లాట్ నెంబర్ 32. ఇది జీసీ కేసీ వాడిది. ఇది వాడికి వాడే వే బిల్లు ఎంత అవుతుంది? ఇది మైన్స్ వాడిది ఉండాలా? చూడండి అయ్యా, ఎమ్మెల్యే వెహికల్స్ జోగి రమేష్ అవినీతి దందా 23వ తారీఖు ఎమ్మెల్యే వెహికల్స్ 23/1/24 40 వెహికల్స్. లాస్ట్ టైం ఉంది ఎన్నో తారీఖు? 24 నుంచి మొన్న మనం. ఇది 23వ తారీఖు. ఇంకా ఎదురు కూడా మన 30 నుంచి కూడా ఉన్నాయి ఎదురు. ఇది 24 స్టార్టింగ్ పేజ్ నుంచి కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాగ్ చూడండి, లైవ్ పొద్దున్న నుంచి క్యాష్. అది ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మొన్న ఒక బుక్ దొరికింది, అది ఈవినింగ్ షిఫ్ట్ అనుకుంటా, ఇది మార్నింగ్ షిఫ్ట్. ఇక్కడ క్లియర్ గా ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పేసి క్లియర్ గా నోట్ చేసి ఉంది. చూడండి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళంతా పత్తిత్తులు, నీతివంతులు. పెడన్ నుంచి పెనంలూరులో పెట్టాను, పెనంలూరు ఉద్ధరిస్తాను అని చెప్పి జోగి రమేష్ ని తీసుకొస్తే ఇక్కడ జోగి రమేష్ మొదటి రోజు నుంచి, ఇది ఎన్నో తారీఖు? 23వ తారీఖు. మరి ఆయన ఒక రోజు అటు ఇటుగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా వచ్చాడేమో. మరి దీని మీద ఇది ప్రజలకి చూపిస్తాను రేపటి నుంచి ఇక్కడ ఏ విధంగా మరి అక్రమ ల్యాండ్ అక్రమంగా మైనింగ్ జరుగుతా ఉందో ఇది ప్రజల ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నాను. క్లియర్ గా ఎమ్మెల్యే వెహికల్స్ అని చెప్పి ఇక్కడ నోట్ చేసి ఉంది. ఇంకా చాలా నోట్బుక్స్ ఉన్నాయి ఇక్కడ. మొన్న ఒక రెండు నోట్బుక్స్ దొరికినాయి, మళ్ళీ ఇంకో బుక్ దొరికింది. ఇదిగో ఇవన్నీ కూడా రిజిస్టర్లు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.